ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా, ఫ్రెష్గా. ఎవడో నువ్వు గోర్కా వాచ్మెన్? ఎవడరా నువ్వు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? దానికి ఎవరని చెప్పి నీకు ఎవరని చెప్పి చెప్తాను రా, చెప్తా. నా పేరు సంజయ్, సంజయ్ సాహు. నేను ఉస్మానియా ఎంఏలో ఎకనమిక్స్ చేస్తున్నాను, కింద కుర్రాళ్ళతో ఏరోబిక్స్ చేస్తాను, బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్ లో సినిమాలు చూస్తాను. నైస్ నైస్ బీటింగ్ తిప్పడతా. ఇంకెప్పుడు అడక్కు ఎవరని. అవి కూడా, ఇవి కూడా. ఓకే, గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా, పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్య. మీకు సగం, మాకు సగం. ఓకే, రెండు ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని, ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనేలేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రం కదండి వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకు అవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులు అని తిరుగుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ఆడవాళ్ళ శీలాలనే తీసేసే మీకు అద్దాలు తీసేయటం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. అంత ఉత్తున్నా సార్. ప్రణవ్ గారు సార్, సార్ నా మాట విను సార్, ప్లీజ్. దయచేసి విషయం బాగా చెప్పండి. చెయ్యి తీసేస్తాను. ఎవరు అనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు ప్లీజ్ సార్, నాశనం చేయండి. గోడ గీసుకుంది. గోడ రైట్ లో ఉంటే లెఫ్ట్ లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా. మళ్ళీ ఎక్కడికి? ఇంట్లో ఉంటే పిచ్చెక్కుతుందమ్మా, అలా బయటికి వెళ్ళి తిరిగి వస్తా. లేదు లేదు, నేనెందుకు వెళ్తాను? నేను వెళ్ళను. బయటికి వెళ్తాను అన్నా? వెళ్తానంటే వెళ్ళాలా? నేనేం వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటా. ప్లీజ్, ఐ క్యాంట్ డూ ఇట్ మ్యాన్. వై? వై? షీస్ లైక్ మై డాటర్ యు నో. హౌ కుడ్ ఐ? ఏంటి ప్రణవ్, ఇలా డిసప్పాయింటింగ్ మాటలు మాట్లాడితే ఎట్లా? నన్ను డిసప్పాయింట్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మరి దాన్ని బట్టి నువ్వే ఒక నిర్ణయం తీసుకో. టాబ్లెట్ అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఇచ్చావా? తాగిందా? ఏంట్రా బుజ్జి ప్రాణం కూడా అబద్ధాలు చెప్తున్నాడు. ఈ పాల మిసాలు చూస్తేనే తెలుస్తుంది రా, పాలు నువ్వు తాగావని. అంటే కొంచెం లాస్ట్లో మిగిలిపోతాను. అసలు నా ఐడియా అంతా పాలు నువ్వు తాగాలన్నారా? పడుకున్న అమ్మాయిని రేపు చేస్తే మజా ఏముందిరా? పరిగెట్టి దాన్ని చేయాలి కానీ. ఇప్పుడు నువ్వు పడుకుంటావు, అది పరిగెడుతుంది, అరుస్తుంది, ఏడుస్తుంది. ప్రణవ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, నా శీలాన్ని రక్షించు అంటుంది. అప్పుడు నేను ఆగు. అమ్మాయి గారు లోపల చదువుకుంటున్నారు. చదువుకుంటారా? తక్కువలో చదువు, తర్వాత చదువుకోవచ్చు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. దయచేయండి. నీకెందుకురా? బాగి భయపడ్డావా? ఏం లేదు బాగి, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? జో సిగ్గు చేస్తున్నావు, సిగ్గు. సెక్సీగా ఉంటుంది కదా, తన నెంబర్ ఇవా. ఎందుకు? మెచ్యూర్డ్గా ఉండవాలి, ఇలాంటి ప్రశ్నలు అడగకూడదమ్మా.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాగి, చాలా మంచి హెల్ప్ చేసావు. మీ ఎకనామిక్స్ లో పొడుగా తెల్లగా ఎప్పుడు చెక్ షర్ట్స్ వేసుకుని హాలా శేఖర్ అవడా తెలుసే, ఆ హ్యాండ్సమ్ గా ఉంటాడు. అతని నంబర్ తెలుసా? తెలుసు. ఒకసారి ఇస్తావా? ఇవ్వనగా. ఎందుకు? నీలో మెచ్యూర్ కదా నేను. హలో జో, ఎంత స్పీడా వాడు హలో అనేసరికి పొలోమని వచ్చేసినట్టుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏం చేస్తున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఓకే సారీ జో, ఆ రోజు నేను తాకిన వైపు అలా మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ ఉంటే వీడు చూసేస్తాడేమో. స్వామి పండు ఉండు, దేవి కంగారు పడు కడుక్కుంది. స్వామి నాకు డబ్బు కావాలి. మోక్షం మనశ్శాంతి లాంటివి అడుగు నాయన, డబ్బులు అడగ. అవి నాకెందుకు స్వామి? అర్జెంట్ గా నాకు 5,000 కావాలి. ఆల్రెడీ పండు బొక్క స్వామి తిట్టులొద్దు. ఆ మూల కబోర్డ్ ఉంది, కబోర్డ్ లో చొక్కా ఉంది, దాంట్లో 5,000 ఉన్నాయి, తీసుకొని చావు. క్రిష్, వాట్? నాకు చొక్కా కావాలి. ఫుల్ హ్యాండ్స్? హాఫ్ హ్యాండ్స్? హాఫ్ హ్యాండ్స్. ఆ కబోర్డ్ లో తీసుకుని తగలడు పో. థ్యాంక్ యూ స్వామి. చొక్కా మార్చాలిగా, ఇంకా నయం అడగవేరు అడగలేదు. ఒరే మన వెంకటేశ్వర ఉంగరం ఒకటి ఇచ్చాను, ఎక్కడది? ఆ కబోర్డ్ లో తీసుకుని తగలడు. వీడు ఉంగరానికి కూడా పెట్టాడు, ఇంకా లాభం లేదు. అసలు ఏముందండి కబోర్డ్ లో? దానికి కబోర్డ్ కబోర్డ్ పంపిస్తారు, అందులో 4 పదలాంటి చొక్కా ఒకటి, దానికి ఒక బొక్క ఒకటి. నా చొక్కా కొట్టేశారు, నా డబ్బులు తప్పేశారు, చివరికి ఉంగరాలు వజ్రాలు ఉండడానికి అది ఎవరు అచ్చయిపోతారండి? నీ అమ్మ ఇతను ఎవరు? బూతులు మాట్లాడుతున్నాడు. జో నువ్వేం పట్టించుకోకూడదు. పిచ్చ నాక నీకే పిచ్చ. అవును నీకు మత పిచ్చరా? ఏం ప్రణవ్, ఏదన్నా తేడాగా ఉందా? ఏం లేదే. అస్సలు కొంచెం కూడా తేడా అనిపించడం లేదా? నాకేం తేడా కనపడలేదే. కొంచెం కూడా చల్లగా లేదు? చల్లగా అంటే ఓ టైప్ చల్లగా. షూర్ నా నిజ స్వరూపం జోక్ చెప్తావా? ఇప్పుడు నీ నగ్న స్వరూపమైన కాళ్ళని వాళ్ళందరికి చూపిస్తాను రా. ఇప్పుడు అల్లరి పిల్లవాడు సంజయ్ ఏం చేస్తాడు చెప్పుకొని చూద్దాం. ఫౌంటైన్ కట్టేస్తాడు. ఓకే అభి, నీకు 10 మార్కులు వచ్చినాయి. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు ప్రశాంతంగా పార్టీకి వెళ్ళచ్చు. జో ఐఎమ్ కమింగ్. నీకు మంచి సంబంధం చూశానమ్మా. డాడీ ప్లీజ్. నిన్నే ఒక కుర్రాన్ని చూశాను, చాలా బాగున్నాడు. డాడీ నాకు వద్దు. ఇందాక సరిగా వినపడలేదు, స్పీకర్ ఆన్ చేస్తాను. మళ్ళీ చెప్పండి. అవన్నీ తర్వాత, ముందు చెప్పండి, ఎర్రగా ఉన్నాడా? మామూలుగా చూడడానికి కోడిగుడ్డులా తెల్లగా ఉన్నాడు. సిగ్గుపడితే చూస్తే నువ్వే చెప్తావు అరవింద్. అలా వెళ్తే చీప్ అయిపోతాం డాడీ. ఆయన ఆడపిల్లలంటే బంజారా హిల్స్ జూబ్లీస్ లా ఉండకూడదు, ఎవరెస్ట్ లా ఉండాలి, అప్పుడే డిగ్నిటీ ఉంటుంది. లంచ్ కి తాజ్ కి రమ్మనండి. బై డాడీ. ఏ రొమాన్స్ లో ఒరిజినాలిటీ ఉండాలి. ఇంకోటి ఐడియల్ కాపీ కొట్టడం అంటే ఆగస్ట్ 15 బ్రిటిష్ కంపెనీ చాక్లెట్ పంచినంత మహాపాపం. రాసి అంటే రాక్షసి అని. నీకు షార్ట్ కట్ ఎక్కువ. నా పేరు రఘురామ్ అండి, టీసీఎస్ లో ప్రాజెక్ట్ లీడర్ గా పనిచేస్తున్నాను. టేక్ హోమ్ 70 దాకా ఉంటుంది. రీసెంట్ గా ఓ కారు కూడా కొన్నాను. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి.
మా అమ్మా నాన్న కూడా. మార్నింగ్ మాక్సిమం ఒక వన్ అవర్ నా వర్క్ అంతా అయిపోతుంది, ఆ తర్వాత ఆల్మోస్ట్ అంతా ఇంటర్నెట్ మీదనే కూర్చుంటాను. ఈవినింగ్ కూడా ఎర్లీగా వచ్చేస్తాను. యాక్చువల్లీ ఐ డోంట్ స్మోక్ బట్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెండ్ నథింగ్. మీకు ఫుడ్ అలర్జీ ఉందా? నాకు పొట్లకాయ పడదండి. మీరు ఇప్పుడు తింటున్నది పొట్లకాయనండి? తట్టుకోలేవురా, చచ్చిపోతావు రా. కొట్టేసుకుని ఊపుకుంటూ బయలుదేరా అక్కడికి. ఎక్స్ తీసుకొద్దామని. ఎక్స్ తీసుకురావడానిక? ఎవరికిరా? అమ్మాయి గారికి. అమ్మాయి గారికి ఏం చేద్దామని? ఆమ్లెట్ లేద్దామని. వేసిన చాలుగానే రా. ఏంటండి పనుందిరా నీతోడే, కూర్చో. వద్దులేండి వద్దులేండి. ఎందుకు వచ్చింది? ఏ వెయ్యి తీసుకెళ్ళే? వెయ్యి హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకొచ్చా. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి వెయ్యి అంటారు. రే ప్రణవ్. అయ్యా చికెన్ అయిపోయింది, 2 ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి 2 ప్రాన్స్, ఫిష్, అడుగు ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ 1000లోనేనండి? 1000లోనే 7 పొద్దు ఉంచుకోవచ్చరా. మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? ఎవడరాడు? ఇది సంసారంలోనే కంపలా లేదు, ఎవడు పడితే అవి వచ్చేస్తున్నా. రాయ్ పొట్టకాయ బాగా రాయ్, ఇది మర్యాదస్తులని కొంపరా రాయ్. ఏం రఘు ఇలా వచ్చా? అది మేము కొంచెం మాట్లాడుకోవాలి. షూర్, మాట్లాడుకోండి. ఏంటి చెప్పు. అంటే కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నా ఉద్దేశం అది కాదు సార్. సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాను, పాపం తను కంగారు పడుతుందేమోనని. ఇది అరే, సంవత్సరం పాటు ప్రేమించిన నన్నే కింద రా తాగి సిద్ధం అయిపోతుంటే పట్టించుకోలేదు. నిన్నగాక మొన్న వచ్చిన పొట్లకాయ పప్పు గాడి ఇది పట్టించుకుంటది. మాకు కొంచెం ప్రైవసీ కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. ఎక్కువగా గొడవ చేసామంటే ప్రణవ్ని పిలుస్తాను. ప్రణవ్రా ఆడ పెద్ద 6 నెలలు శ్వాస రాగారు, మరి ఆడొచ్చి మమ్మల్ని సేవ్ చేస్తాడు. రా పొట్టకాయ తిన్న ఇష్టం వచ్చాడు చేస్తాను. ఆ ప్రణవ్ గాడు వచ్చి ఏం పీక్తాడో నేను చూస్తాను రా ఈరోజు. సార్ నా కోసం మీరు అనవసరంగా అవి కొట్టి ఎందుకులేండి? ప్రణవ్ క్యూట్ బాయ్, తెచ్చేసావా? కిందకెళ్ళి మాంచి పెక్ ఫిక్స్ చేయమా. వెళ్ళు. నాకు రాదండి. పిచ్చి ప్రణవ్, అన్ని పుట్టుకుతున్నవి చేస్తాయంటరా? అదేనండి, 2-3 పెగ్గులు రాంగ్ కలుపుతావు, నేను 4 సార్లు గ్యాట్టి కొడతాను. అప్పుడు ఆటోమేటిక్ వచ్చేద్దా? వెళ్ళిపోమ్మా, వెళ్ళి పెగ్ ఫిక్స్ చేయి. వెళ్ళిపోమ్మా, వెళ్ళిపో. నన్ను చంపేసేలా ఉన్నాడు ఈ మెట్లు ఒకటి. చిల్లరేదిరా, చిల్లరా. 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, మరి మా లెక్క చెప్పరా? వెయ్యా ఉంచుకోమన్నారు కదా సార్. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం, కానీ అది నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. వాడు అన్నీసి మాట్లాడుంటే పడతావేంటి నువ్వు? కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. వెళ్తాను కింద పోతే చెప్తా. మళ్ళీ మెట్లు దిగాలి. ఓకే బాగి, గుడ్ నైట్. బాగి ఏంట్రా, సొంత పిల్లలు పిలిచినట్టు పిలుస్తున్నావు, నేనే పిలవడం మానేశాను. ఏం బాగి, మేము తీసుకున్నాం బయలుదేరు. You